हाय हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल यंदर बाहर ना रहा नहीं चला बाहर ना नो स्पेशल में इनको चीज़ ने लगी ये चीज़ तुम्हें ये अपन ना करा ये रोज़ ना ची मन चैनल लो ब्लॉग्स पर शेयर चलता मन करता नो हेयर वीडियोस बस्त में करता बट तो मना ब्लॉग आई मीन नेन जैसे रेसिपीज अलग है नेन जैसे कोई नहीं चिपका लो अलग है नेन इंट्लो चला सुलू का जैसे कोने पन किड्स एला पेंच को वाली बल्कि कोई कोई मंजी अलवा नेवाली इलां विशेषाली षेर चेयर मैं ब्लाग तरफ नीचे इप्डी अभी षेर चेयर अभी वस्ताई इप्ड वरकू हेयर वीडियोस ओनली पटाने कदा इकडन अभी दींट इंक्लूडी षेर चेयर अभी को मेरे को अन्ट थैंक यू सो मच माय डियर फ्रेंड्स नेनु ये वीडियोस पोस्ट सपोर्ट चाला मंदी फ्रेंड्स की नेनु वीडियो तरफ नीचे थैंक यू सो मच मिलकी एप्पुडुलागे उंटदी अप्पुडुलागा इप्पुडुलागा एप्पुडुलागे उंटदन्नमाट थैंक यू सो मच चूसेंडी वीडियो वच्ची नेनु एमेमी षेर चेसानु नेनु एमेमी चेसानु मिलकी एन्नि रोजुल नुंचि व्लाग्लु एंदुकु पेट्टलेदु अनि अनुकुंटारु कदा अटुवंटि वारंदर कोसम ई रोजु व्लाग पेट्टेस्तुन्नानु अन्नमाट ई होप वीडियो नचुतुंदनुकुंटुन्नानु नच्चिते गनुक प्लीज लाइक चेयंडी षेर चेयंडी कामेंट चेयंडी तप्पकुंडा मन चैनल नी सब्सक्राइब चेसुकोंडी थैंक यू सो मच फॉर वाचिंग वच्चेसेयंडी मन वीडियो चूसेद्दाम ओके व्लाग स्टार्ट चेस्तानु मार्निंग वच्ची नेनु इला शनगल्नि क्लीन चेसेसि वीटिनि नानबेड्दामु अनि चेप्पि तीसुकोच्चानु अन्नमाट क्लीन अयिते चेसेसानु मीकु चूपिंचिनवि क्लीन चेसेसिनवि अन्नमाट आंध्रप्रदेश लो उन्न प्रति ओक्करिकि कूडा ई शनगल्नि गवर्नमेंट डिस्ट्रिब्यूट चेस्तुंदि कदा रेषन षापुल्लोंचि अवेनंडि इवि नेनैते ई रोजु वडलु प्रिपेर चेद्दाम अनुकुंटुन्नानु दानि कोसमनि वीटिनि क्लीन चेसि पेट्टानु ओके తర్వాత మా ఇంటి ముందు రేషన్ షాప్ ఉంది అది మీకు షేర్ చేస్తాను చూడండి మనిషికి మనిషికి ముందు గ్యాప్ ఉంచి వాళ్ళు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట డిస్టెన్స్ ఈ పరిస్థితుల్లో చాలా ముఖ్యం కదా అందరూ కూడా అది ఆ విషయం తెలుసుకుని ఇలా ఫాలో అవడం చాలా మంచి విషయం అని నేను ఈ క్లిప్పింగ్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను అన్నమాట తర్వాత నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం తాలింపు వేసి తర్వాత మనకి వాటర్ వేస్తాం కదా అది మరిగేటప్పుడు సేమియాస్ కూడా అందులో వేసుకుంటున్నాను నేను సేమియాస్ ఫ్రై చేసి వేసుకుంటాను మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు సేమియా ఉప్మా అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఓకే చాలా రోజులైంది వ్లాగ్కి నేను ఇలా డబ్బింగ్ చెప్పి మీకు ఏమైనా కొత్తగా అనిపించిందా అనే విషయాన్ని కామెంట్ చెప్పండి నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది అన్నమాట ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోతుంది నేను వీడియోస్కి డబ్బింగ్ చెప్పి కొత్త కొత్తగా అనిపిస్తుంది నాకు ఈరోజు లక్కీ అయితే చాలా ఫాస్ట్గా చెప్పేసేది కదా ఇదివరకు వాటర్ వేసేసాను ఇవి సోకింగ్కి రెడీ అవుతున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో కొంచెం సేపు అయిన తర్వాత తీసి చూపిస్తున్నాను మీకు వీడియో క్లిప్ తీసేటప్పుడు ఉప్మా ప్రిపరేషన్ అప్పుడు తర్వాత సండే కదా వెజిటబుల్స్ తీసుకొచ్చారు అవి కూడా నేను షేర్ చేస్తున్నాను మీకు ఇక్కడ వచ్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేరేగా క్లీన్ చేస్తాను అలాగే ఇవి సపరేట్ చేసి వేటికవే నేను క్యారీ బ్యాగ్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అన్నమాట ఓకే ఇవన్నీ క్లీన్ చేసేస్తాను ఇప్పుడు మీకు చిన్న క్లిప్ అయితే షేర్ చేద్దాము అనే ఉద్దేశంతో తీసానన్నమాట ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో ఏమాత్రం కూరగాయల రేట్లు అయితే తగ్గట్లేదండి అలాగే ఉన్న వాటికన్నా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట ఇక్కడ పుదీనా చాలా ఫ్రెష్గా ఉందని మీకు చూపిస్తున్నాను తర్వాత నేను మేము తీసుకొచ్చిన వెజిటబుల్స్ ఇవేనండి మీరు చూస్తున్నారు కదా టమాటోస్ ఇంకా బెండకాయలు దొండకాయలు ఇలా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ సేమియా ఉప్మా అనేది ప్రిపరేషన్ అయితే అయిపోయింది విత్ ఇన్ సెకండ్స్లో మనం వాటర్లో వేయగానే ఇది రెడీ అయిపోతుంది అన్నమాట ఈ లోపు మీకు వెజిటబుల్స్ చూపించాను కదా తర్వాత వచ్చేటప్పటికి ఈ ఉప్మా అనేది రెడీ అయిపోయింది మీరేం చేశారు అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోవటం అసలే మర్చిపోకండి తర్వాత నేను వెజిటబుల్స్ తీసుకొచ్చేటప్పుడు కొన్ని మిరపకాయలు ఉన్నాయి కదా వాటిలో పెద్దవి తీసుకుని కొంచెం మజ్జిగలో వేసుకుందాము అని చెప్పి కొంచెం పెరుగుంటుంది కదా దాన్ని కొంచెం పలుచగా చేసుకుని ఒక లెమన్ అయితే దీంట్లో స్క్వీజ్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని ఆ మిరపకాయలన్నీ కూడా అందులో వేసుకుంటాము మజ్జిగలో మిరపకాయలు అలాగే ఊర మిరపకాయలు అంటాం కదా అవి ప్రిపరేషన్ చేసే ఉద్దేశం అన్నమాట కొన్ని మిరపకాయలు వేద్దాము ఇంకా చాలా టైం వేస్ట్ అవుతుంది కదా సమ్మర్ అంతా వెళ్ళిపోతుంది ఏమీ చేసుకోలేదు కానీ సిచ్యువేషన్ బట్టి మనం ఫాలో అవ్వాలి కదా
అందరికీ సపోర్ట్ చేయాలి. మన కోసం చాలా కష్టపడుతున్నారు అందరూ కూడా, పోలీస్ వారు కానీ గవర్నమెంట్ కానీ, వాళ్ళందరికీ సహకరించాలి కదా, మనం అలా బయట తిరగకూడదు అని చెప్పి ఉన్న వాటితోనే ఏదో కొద్దిగా చేద్దామని చెప్పి నేను బట్టర్లో ఇలా మిర్చి అనేది వేయడానికి ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఘాట్లు పెట్టుకున్నాను చూస్తున్నారు కదా, చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకుని మజ్జిగలో అలా వేసేసుకుంటే 3 డేస్ తర్వాత తీసి మనం ఎండలో ఆరబెట్టుకున్నట్లయితే మనకి మజ్జిగలో మిరపకాయలు ఆర్ ఊర మిరపకాయలు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇవి పప్పు సాంబార్ రసం వాటిలోకి చాలా బాగుంటాయండి. మీలో ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు అనే విషయాన్ని కామెంట్ చేసి చెప్పండి. నేను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే ఈ మధ్యకాలంలో చాలామందికి చాలా విషయాలు తెలియట్లేదండి, అవంటే ఏంటి ఇవంటే ఏంటి అని అడుగుతున్నారు, అందుకని చెప్తున్నాను మీకు. ఓకే, నేనైతే ఇలా కంటైనర్లో వేసి ఉంచేసాను. ఇవి 3 డేస్ తర్వాత తీసి మనం ఎండలో ఆరబెట్టుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి ఒక 4 డేస్ 5 డేస్ అలా ఎండబెట్టుకుంటే రెడీ అయిపోతాయి అన్నమాట. అప్పుడు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మీకు నేను షేర్ చేస్తాను. మనకి వెజిటేబుల్స్ తీసుకొచ్చారు కదా, దాంట్లో ఈ కొత్తిమీరని నేను ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను. మొత్తం కూడా పండిపోయిన ఆకులు కానీ పాడైపోయినవన్నీ తీసేసి కాడలు తీసేసి ఇలా కట్ చేసి క్యారీ బ్యాగ్ కాకుండా పాలిథిన్ కవర్ ఉంటుంది కదా కొంచెం స్ట్రాంగ్ అయింది, దాంట్లో వేసుకున్నట్లయితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది, వారం పైనే ఉంటుంది. నాకైతే పండిపోయిన ఆకులు అవి ఉండకూడదండి, చాలా ఫ్రెష్గా ఉన్నవి తీసుకుని మనం సపరేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అలాగే నేను బిర్యానీ కోసమని ఇక్కడ ప్రాసెస్ అంతా సిద్ధం చేసి పెట్టాను. ఇక్కడ ఓల్ గరం మసాలా పెట్టాను, తర్వాత వెజిటేబుల్స్ కూడా కట్ చేసి ఈ పక్కన పెట్టాను అన్నమాట. ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ అందరిలాగే ప్రిపేర్ చేస్తాను. నేను కొంచెం డిఫరెంట్ ప్రిపేర్ చేస్తాను, నా పాత వీడియోస్లో ఉన్నాయి, మీరు ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, లేకపోతే మీకు ఇంకా కావాలి ఇప్పుడు వెంటనే అంటే లేటెస్ట్గా తయారు చేసేది కావాలంటే మీకు కామెంట్లో చెప్పండి, నేను తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను. మొత్తం హోల్ గరం మసాలా వెజిటేబుల్స్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత వాటర్ అంటే 1:2 వేస్తాను, మీరు ఎలా వేస్తారనేది నాకు తెలియచేయండి. నేను 1:2 వేస్తాను అన్నమాట. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను, దీన్ని మనం సోక్ చేసుకుంటే కొంచెం పొడవుగా వస్తుంది, కావాలంటే మనం ఇలా రాగా కూడా వేసుకోవచ్చు, ఎలా వీలైన వారు అలా వేసుకుంటారు. ఫస్ట్ టైం వండినట్లయితే మీరు సోక్ చేయకపోవడమే మంచిదని నా ఉద్దేశం. సోకింగ్ మీన్స్ నానబెట్టడం అన్నమాట. తర్వాత ఇక్కడ చికెన్ చూపిస్తున్నాను కదా, ఈ చికెన్ కూడా కర్రీ అలాగే నేను బిర్యానీలోకి కూడా షేర్ చేస్తాను. రెండిట్లోకి కూడా కర్రీకి బిర్యానీకి కూడా అదే చికెన్ అన్నమాట. దాన్ని క్లీన్ చేసి నేను కూర వండటం అలాగే ఫ్రై చేయటం బిర్యానీలో మిక్స్ చేయటం ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా సపరేట్గా ఇలా వీడియో కావాలంటే నా కామెంట్లో చెప్పండి, నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను మీకు. బిర్యానీ కోసం ఇక్కడ వాటర్ అయితే మరుగుతుంది కదా, ఇందులో మనం బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాము, ఆ తర్వాత నేను పక్కన పెట్టేసాను దాన్ని వేరొక స్టవ్ మీద చిన్నగా మంట పెట్టి దానిపైన పెట్టేసుకున్నాను. తర్వాత కూర కోసమని ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ డ్రైగా ఉంది మసాలా అనుకుంటున్నారు కదా, నేను ఆల్మోస్ట్ కర్రీస్ కోసం డ్రై మసాలాని ప్రిపేర్ చేస్తానండి. అసలు వాటర్ వేయను, అన్ని మసాలాసు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నీ వేసేసి అల్లంలో ఇంకా వెల్లుల్లిలో ఉండే వాటర్తో దాన్ని నేను మిక్స్ చేసుకుంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది షేర్ చేస్తున్నాను ఇక్కడ మీకు, కొంచెం చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఉంటే అవి షేర్ చేస్తున్నాను అన్నమాట. అక్కడ వచ్చి చికెన్ అదంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఇక్కడ కూర కోసం ముందు ఇలా ఫ్రై చేస్తానండి, చికెన్లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు నేను దీన్ని ఫ్రై చేసుకుంటాను. ముందు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ వేసి సాల్ట్ కారం పసుపు యాడ్ చేసి మసాలా కూడా యాడ్ చేసేసి అలా ఫ్రై చేసుకుంటానన్నమాట. పక్కన వచ్చి బిర్యానీ అవుతుంది కదా, నేను ఈ బిర్యానీలో ఫ్రైడ్ చికెన్ పీసెస్ యాడ్ చేసి నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తానన్నమాట. మీకు ఇలా సపరేట్ వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ చూపించేది అలాగే చేసిందనమాట, కర్రీలోంచి పీసెస్ తీసి ఇలా ఫ్రై చేసి తర్వాత బిర్యానీలో మనం మిక్స్డ్ పీస్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలి, చాలా ఈజీగా టేస్టీగా ప్రాసెస్ అనేది మీకు కావాలంటే మన పాత వీడియోస్లో ఉంది, తప్పకుండా చూడండి. నా లంచ్ అయితే ఇలా రెడీ అయిపోయింది, చాలా యమ్మీగా చూస్తున్నారు కదా. మీరేం చేసుకున్నారు సండే అనే విషయాన్ని కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. నేను ఇక్కడ రైతా కర్రీ అలాగే ఫ్రై పీస్ బిర్యానీ ఆనియన్స్ విత్ లెమన్ విత్ స్పూన్తో మీకు సర్వ్ చేస్తున్నాను, మీకు ఏమనిపించింది అనేది చెప్పండి. నేను చాలా బాగున్నాను,
ఈ వీడియో తో పాటు మీకు వ్లాగ్ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. వీలైతే వ్లాగ్ ముందు వస్తుంది, తర్వాత వీడియో వస్తుంది అనమాట, అడ్జస్ట్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనేది మీకు నేను షేర్ చేస్తున్నాను. లక్కీని అయితే ఎవరు మర్చిపోలేదు కదా, లక్కీ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ ఎవరు మర్చిపోయి ఉండరు నాకు తెలిసి. థ్యాంక్ యూ సో మచ్ మై వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, మై ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఓకే, ఈరోజు హెయిర్ డ్రైయింగ్ వీడియో రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఎన్నిసార్లు చేసినా రిక్వెస్ట్ పెడుతూనే ఉంటారు కదా, అలాగే నేను ఈరోజు మళ్ళీ చేయాలనుకుంటున్నాను డిఫరెంట్ మెథడ్లో అనమాట. బ్యాక్ సైడ్ ఎలా మన హెయిర్ అనేది డ్రై చేసుకోవాలి, ఆ తర్వాత కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. హెయిర్ వీడియోస్ అని యూజ్లెస్గా తీసి పారేసే వారందరికీ కూడా ఈ వీడియో తరపు నుంచి ఒక చిన్న విన్నపం చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్క కంటెంట్లో కూడా ఏదో ఒక యూజ్ అయ్యే విధి ఉంటుంది అనమాట, మీరు అర్థం చేసుకుని మీరు చూసే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే నా వీడియోస్లో చాలా వరకు నేను టిప్స్ కానీ ట్రిక్స్ కానీ జడా వేసుకునే ట్రిక్స్ లేకపోతే హెయిర్ని ఎలా మనం బాగా చేసుకోవాలి, దాన్ని సంరక్షించుకునే పద్ధతులు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ షేర్ చేస్తున్నాను. యూజ్ చేసుకునేవారు యూజ్ చేసుకోండి. అలాగే ఈ హెయిర్ డ్రైయింగ్ వచ్చి ట్రెడిషనల్ మెథడ్ అని ఎందుకంటామంటే, పాతకాలంలో ఏంటి, ఇప్పటికీ కూడా మనం హెయిర్ డ్రైయింగ్ అనగానే ఇలా వేసేసి మనం హెయిర్ వాష్ చేసుకుని వచ్చేటప్పుడు ఇలా పెట్టేసుకుంటాం కదా, దీనికి రీజన్ ఈరోజు మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. మనం ఆల్మోస్ట్ గోరువెచ్చని వాటర్తో మనం హెయిర్ వాష్ అనేది చేస్తాము. అలాంటి హెయిర్ వాష్ చేసినప్పుడు మనకి హీట్ అనేది ఉంటుంది అనమాట. హీట్ అనేది ఉండి మనం ఈ క్లాత్ దీనిపైన చుట్టి మనం ట్విస్ట్ చేసి పెట్టుకున్నట్లయితే అది హెయిర్ స్పార్క్ అనేది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. లోపల ఉండే హీట్నెస్ వచ్చి మనకి ఓపెన్ ఇవి ఏంటి అంటారు, మనకి ఈ హెయిర్ యొక్క రూట్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ చేసి మంచి లోపల అనేది ఒక చర్య జరుగుతుంది అనమాట. నాకు తెలిసిన మెథడ్లో మీకు నేను చెప్తున్నాను, నాకు తెలిసిన విశేషాలన్నీ మీకు షేర్ చేయాలి. మీ వరకు నాకు తెలిసినవన్నీ కూడా షేర్ చేయడం వల్ల ఏంటంటే నేను పొందిన లాభాలు, నా హెయిర్ కేర్, అలాగే నేను ఎలా హెయిర్ కేర్ తీసుకుంటున్నాను, నా జుట్టు మీకు నచ్చినట్లయితే మీరు నాలాగే ఈ పద్ధతులన్నీ పాటించి మీ హెయిర్ కూడా కేర్ తీసుకుంటారనే ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే చూస్తున్నారు కదా, అలా కొద్దిసేపు ఒక 10-15 మినిట్స్ ఉంచేసుకున్నట్లయితే మనకి చాలా బాగా రూట్స్ అనేవి ఓపెన్ అయ్యి చాలా బాగుంటాయి అనమాట. మెయిన్ ఏంటంటే స్కాల్ప్ బాగుంటుందని నా ఉద్దేశం. నాకు ఇప్పటికొచ్చి చుండ్రు అనేది పట్టలేదు, ఎందుకంటే అది నేను తీసుకునే జాగ్రత్తలలో చర్యల వల్ల అయి ఉంటుందని నా ఉద్దేశం అనమాట. అందుకని మీకు ప్రతి ఒక్కటి షేర్ చేస్తున్నాను. తెలుసుకున్నవి కొన్ని, అలాగే నాకు తెలిసినవి కొన్ని, తెలుసుకున్నవి కొన్ని, అలాంటి విషయాలన్నీ మీకు నేను షేర్ చేసుకుంటున్నాను. మీకు యూజ్ అయినట్లయితే మీరు నా కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఇవాళ వచ్చి మీకు హెయిర్ డ్రైయింగ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ అంతా హెయిర్ వేసేసుకున్నాం కదా, ముందు మనం హెయిర్ వాష్ చేయగానే ఈ చివర్లు ఉంటాయి కదా, ఈ చివర్లు వచ్చి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా కూడా మొత్తం తుడిచేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా వెనక్కి వేసేసుకుని ఈ టవల్ ఉంటుంది కదా, ఈ టవల్తో ఇలా ఫస్ట్ వచ్చి ఇలా వేసుకోవాలి. తర్వాత నేను బ్యాక్ సైడ్ అని చెప్పి మొత్తం ఫ్రంటే చూపిస్తాను అనుకుంటున్నారా, మీకు తెలియాలని చెప్పి ప్రతి ఒక్కటి విడిగా చెప్తున్నాను అనమాట. ఇలా టవల్ని వేసుకోవాలి, హెయిర్కి వచ్చి ఇలా టవల్ని వేసుకోవాలి. అలాగే మనకి ఎవరైనా సరే ఇలా మనకి తుడిచినట్లయితే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే హెయిర్ని డ్రై చేసే విధానంలో ఎవరైనా హెల్ప్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఎప్పుడు కూడా మనం బాగా రఫ్గా మన హెయిర్ని అస్సలు రుద్దకూడదండి, ఈ విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. హెయిర్ వాష్ చేసినప్పుడు కానీ డ్రై చేసినప్పుడు కానీ మనం రుద్దుడికి మన జుట్టు ఏమవుతుందంటే బాగా రఫ్ అయిపోతుంది అనమాట. రఫ్ అయిపోతే అది ఏమవుతుందంటే గడ్డిలాగా తయారవుతుంది. అలాగే హెయిర్ వాష్ చేసినప్పుడు మీరు సీరమ్స్ ఉంటాయి కదా, అవి తప్పనిసరిగా యూజ్ చేస్తూ ఉండండి. మన హెయిర్కి తగ్గట్టుగా కొన్ని కొన్ని సీరమ్స్ ఉంటాయి, అవి మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ప్రస్తుతానికి లాక్డౌన్ కదా, ఏమీ తీసుకొచ్చి చూపించే ఇదైతే లేదు. లివాన్ సీరం ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, లివాన్ వచ్చి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే నా దగ్గర లేదు, మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఓకే, నా హెయిర్ అయితే ఆల్మోస్ట్ ఆరబెట్టేసుకున్నాను మీకు చూపించాలని చెప్పి. బాగా పెద్ద లెంతీ వీడియో అయిపోతుంది కదా, ఎలా హెయిర్ డ్రై చేసుకోవచ్చు అనే చిన్న విషయాన్ని ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఫస్ట్ వ్లాగ్ షేర్ చేస్తాను, తర్వాత ఈ వీడియో వస్తుందా అనేది నాకు కూడా కన్ఫ్యూజే. ఏది ఫస్ట్ వస్తే అది మీరు చూసేయండి.
ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యాపీ ఫ్యామిలీస్. మీ లక్కీ వచ్చేస్తుంది మంచి మంచి వీడియోస్తో. బాయ్ అండి.